హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రి అడ్వైజర్ ఛానల్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పైరిత్రం ఇది చామంతి పూల నుండి మనం పైరితరం అనే ద్రవణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దాని గురించి తెలుసుకుందాము మనం ఎక్కువగా ఈ పరిత్రం ద్రవణాన్ని సేంద్రియ వ్యవసాయంలో వాడతాము సేంద్రియ వ్యవసాయంతో పాటు నార్మల్ మనం చేసే వ్యవసాయంలో వాడవచ్చు బట్ ఈ రోజుల్లో ఈ పరిత్రం ద్రవణాన్ని రైతులు ఎక్కువగా వాడటం లేదు సో ఈ పైరిత్ర ద్రావణం తయారీ గురించి ఇది ఎలా తయారు చేస్తారు ఇవి ఎక్కడి నుంచి ఎలాంటి మొక్కల నుంచి సేకరిస్తారు సో దీనివల్ల ఉపయోగం ఏంది ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రి అడ్వైజర్ ఛానల్ వన్స్ అగైన్ ఈ పైరిత్ర ద్రావణం తయారు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ సో మనం బయట ఎక్కడ వెళ్ళినా సరే మనకు చామంతి మొక్కలు మార్కెట్లో కానీ తోటల్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ చామంతి మొక్కల పూలను మనం తీసుకోవాలి సో ఆ పూలను తీసుకున్న తర్వాత దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ గ్రైండ్ చేయాలంటే సగం సగం గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా మనం ఒక లీటర్ నీటిని వెయిట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో వెయిట్ చేసి పెట్టుకున్న నీళ్ళలో మనం ద మనం దంచిన చామంతి పూలను తీసుకెళ్ళి దాంట్లో వేయాలి అలా మూడు గంటలు ఉంచిన తర్వాత దాని మీద ఏదైనా సాసార్ లాంటివి కప్పాలన్నమాట కప్పిన తర్వాత దాంట్లో మూడు గంటల పాటు అలాగే ఉంచాలి ఈ టైంలో మనం మూడు టేబుల్ స్పూన్ల మనం పొడిగా చేసుకున్నటువంటి సబ్బును అంటే మనం స్నానం సబ్బును దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వాడాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మన కుకింగ్ ఆయిల్ మన వంటలో వాడే ఆయిల్ని కూడా దాంట్లో వాడాలి ఇలా వాడిన తర్వాత మనం ముందుగా మూడు గంటల సేపు ఉంచాం కదా అది కాస్త బంగారం పసుపు పచ్చ రంగులో వస్తుందన్నమాట వచ్చిన దాన్ని మనం ఇలా జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లలు పట్టిన తర్వాత అంటే దాన్ని వడగట్టాలన్నమాట వడ తర్వాత తర్వాత పట్టి జల్లె పట్టిన తర్వాత దాన్ని ఒక బాటిల్లో కానీ లేకుంటే ఒక డబ్బాలో కానీ ఎక్కడైనా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం పెరట్లో కానీ మన ఇంట్లో కానీ మొక్కల్లో కానీ మన వాటి ద్వారా లేకుంటే చిన్న చిన్న స్ప్రే బాటిల్లో కానీ వేసుకొని మనం స్ప్రే చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా స్ప్రే చేసుకొని మనం పురులని తట్టుకోవచ్చు సో ఇంకా బ్రీఫ్గా ఇది ఏ విధంగా ఏ పురుల మీద ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తున్న విషయాలు తెలుసుకుందాము ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు వందల నలభై ఎంఎల్ ఒక క్రయశాంతిమ్ము అంటే పైర ఈ క్రయశాంతి నుంచి తయారు చేయనటువంటి పైరితం మనం వాడడం జరుగుతుంది అంటే ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ నీటిలు కలిపి స్ప్రే చేయాలి అలాగే ఇది ఫైవ్ పర్సెంట్ ఈసీతో మనకు పైరిత్రం బయట మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఇది మొక్కల మీద చాలా బాగా పనిచేస్తుంది సో దీన్ని వాడడం వల్ల కూడా మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ఈ పురుగులు కూడా చాలా రకాల మీద పురుగుల మీద పనిచేస్తుంది ఒకటి నెల్లి పేలుబంక అంటే పేరు పడ జలెటపూరుగా అంటారు మన ఉల్లెటపూర్ జలెటపూరు రకరకాలు అంటారు చీమలు దోమలు బొద్దింకలు సీతాకోక చిలకలు ఇక మనం చాలా తర్వాత బీటిల్స్ అంటారు కొంత బీటిల్స్ మీద లార్వల్ మీద ఇది బాగా పనిచేస్తుంది అలాగే రసం పీల్చి పురుల మీద ఇది బాగా పనిచేస్తుంది సో ఈ విధంగా మనం వాడి మనం పురులను కంట్రోల్ చేయవచ్చు సో ఈ ద్రావణాన్ని వాడడం వల్ల మొక్కల మీద మనం కొన్ని రకాల వచ్చే ఈ పురులను కంట్రోల్ చేయవచ్చు తర్వాత ఇంట్లో పెట్టుకు పెంచుకునేటువంటి కొన్ని పెట్ మొక్కలు కానీ అలాగే గార్డెన్లో మొక్కలు కానీ తర్వాత మన కిచెన్ గార్డెన్ ఏమంటారు కదా వాటిలో కానీ నర్సరీలు కానీ తర్వాత ఈ పరితరం రావడానికి వాడాలి అలాగే సేంద్ర వ్యవసాయంలో రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం సేంద్ర వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాము సో సేంద్రీయ వ్యవసాయంలో వచ్చే అంటే దీనిలో ఎక్కువ ఎట్లాంటి కెమికల్ వాడకపోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పురుగుల మందులు వాడినటువంటి ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే పురుగుల మందు కోసం మనం చాలా డబ్బునని ఖర్చు చేస్తూ ఉంటాం సో ఇది సేంద్రవ్యవ అంటే ఈ పరిత్రం వాడడం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలా వరకు రకరకాల మా ప్రీతంగా ఈ రోజులో రైతులు అనేటి పురుగు మందులను స్ప్రే చేస్తూ ఉన్నారు సో వాటి వల్ల వాటి వల్ల మనం ఆ పురుగు మందుని తినడం ఆహారాన్ని తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చెడిపోతుంది ఇంకా మనం ఇంకా రైతులు స్ప్రే చేసేటప్పుడు కూడా ఎలాంటి మోకాలకు ముఖాలకు గుడ్డ ఆడం పెట్టుకోవడం కానీ తర్వాత చేతులకు ఎట్లాంటి రక్షణ లేకుండా వాళ్ళ తోచిన విధంగా బయటికి వెళ్ళేసి పొలాలలో స్ప్రే చేసేస్తున్నారు దీనివల్ల వాళ్ళకు రోగం మన బాడీలో ఉంటుందంటే డైరెక్ట్గా కెమికల్ అనేది బాడీలోకి వెళ్ళేసి మన నరాల మీద పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ రైతులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ముఖాలకు మాస్కులు ధరించి ముఖాలను స్ప్రే చేస్తే స్ప్రే చేయడం వల్ల అట్లాంటి తుంపర్లు అనేటివి బాడీలో పోకుండా ఉంటాయి సో మనం సో అవి మన బాడీలో పోవు కాబట్టి మన ఆరోగ్యంగా అంటే మనం ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు సో కండ్లకు అద్దాలు పెట్టుకోవడం కానీ బాడీని నిండా కప్పుకోవడం కానీ చేయాలి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి